చాలా సంతోషం. ఇప్పుడు నిన్న మొన్న ఉపవాసాల్లో ఉన్నాం, కృష్ణాష్టం కదా, నీళ్ళు కూడా తాగాం. ఇప్పుడు రాకపోతే మళ్ళీ నెక్స్ట్ దాకా రాలేను, అందుకని అందరికి ఇన్ఫార్మ్ చేసాం. ఎవరు వచ్చినా వస్తే రాని, రాకపోతే రాని. మేమైతే నా మనసులో వెంకటేశ్వర ఉన్నారని మీరు ఉన్నారు. ఇంతమందికి చెప్పాను ఇలా రాజుగారు దేవుండి. చాలా సంతోషం, అవునా, చాలా సంతోషం. నేను ఒక 4-5 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు ఉన్న అప్పటి దేవాలయంకి ఇప్పటి మార్పులు చాలా జరిగినాయి. చాలా బాగుంది, చాలా అభివృద్ధి కనబడుతూ ఉంది. వసతులతో పాటు భక్తుల పెరుగుదల అంత బాగుంది. ఒక్క కంప్లైంట్ చేయాలి, లోపల కంప్లైంట్ నేను చెప్పలేను, నేను ఇప్పుడే వచ్చాను. బై వచ్చేటప్పుడు అది చాలామంది నడిచి కూడా వస్తున్నారు, బోర్డు సరిలేదు. మీరు ఆర్ఎన్బి వాళ్ళకి ఎవరికి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇంత ఆదాయము, ఇంత ఆధిక్యం పెంచుతున్నటువంటి చరిత్ర ప్రసిద్ధిగాంచిన దేవాలయం, భక్తులకి ఆ ఒకటి చేస్తే ఆనందంగా ఇంకా సేవించుకుంటారు. ఎందుకంటే ఆయన వెలిసింది మీరే, నేను పేరు కూడా సేవ అదే చేసుకున్నాను, కోనసీమ తిరుమల ఈవో గారు అదే రాసుకున్నాను. చాలా బాగుందండి, చాలా మార్పు చెందింది, చాలా అభివృద్ధి చెందింది, చాలా ఆనందంగా ఉంది. నేను వారికి వాట్సాప్లో చెప్పాను, ఈవోలందరూ మీలా ఉంటే 2 ఏళ్ళు చాలు 2 రాష్ట్రాలు బాగుపడతాయి. ఖచ్చితంగా యూ ద బిగ్ హ్యాండ్, స్వామివారి ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉండాలి. అలా ఇంకో నాకు వారు రమ్మన్నప్పుడు నేను వారికి ఒక మాట చెప్పాను, నేను చెప్పిన పని చేస్తే వస్తానండి. ఏంటంటే గుడి చుట్టూ సప్తర్షులు పెట్టండి, ఇక్కడ మహర్షులు కూర్చున్న నేలలో స్వామివారు వెలిసారు, ప్రతి వారం 100,000 మంది తిరుగుతున్నారు. వీళ్ళందరి కళ్ళకి ఆ మహర్షుల వైభవం కనబడాలి. నేను చెప్పిన వారం రోజుల్లో అది చేసి నాకు వీడియో చేసి పెట్టారు, ఇప్పుడు నాకు చూపిస్తారు. మొన్న రోడ్డు పోసామండి, అయ్యో అవన్నీ తీసి రిమూవ్ చేసి మళ్ళీ మీరు మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి. అలాగే ఇంకొక మంచి పని కూడా ఏమిటంటే, రామాయణంలో రాముడు గారు చెప్పింది ఒక మాట, హనుమంతుడు చెప్పింది, సీతమ్మ గారు చెప్పింది, రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ ఇది మారీచుడు చెప్పింది. ఈ 4 వాటి అర్థాలతో 4 పట్టణ పెట్టి, ఎందుకంటే గుడి నేను ఎప్పుడు చెప్పామంటే టెంపుల్ ఈజ్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్, నాట్ ప్లేస్ ఆఫ్ ఎర్నింగ్. ఆ విషయంలో నాకు వస్తుంది బర్నింగ్, కానీ ఈ టెంపుల్తో అది తిరుగుద్ది టర్నింగ్. అది మీతోనే సాధ్యం, నాకు ఆ హోప్స్ ఉన్నాయి మీ మీద, ప్లీజ్ సార్. ఎందుకంటే అందరూ చెడ్డవాళ్ళే అనే భావన
కలిగేలాంటి పరిస్థితి కల్పించేస్తున్నారు చాలా చోట్ల. మీలాంటి తోపులు మాకు హోప్ ఇస్తున్నారు. ఆ హోప్ గోల్ పడకున్నారు హోల్సేల్గా. మీరు ఇక్కడ అదే ఎడ్యుకేట్ అయిపోయాడు వాడు. వాడు వచ్చేసేసి గోవిందనామని చెప్పేసి అన్నం పెట్టి అన్నం తినేసి దండం పెట్టి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడికి వచ్చి ఎడ్యుకేట్ అవ్వడానికి మన చిన్నప్పుడు కూడా మనం పాటలు విన్నాం మనం. నీ కొండకు నీవే రప్పించుకో అని చెప్పి ఈ అడవి దారిలో చేయూత నీయవ నీ పాద సన్నిధి మము చేరా నీయవ. వాడు భగవంతుని వేడుకోవాలి, వాడుకోకూడదు, భగవంతుని పాడుకోవాలి. ఆ విధంగా ఆయన మనం ఆదుకోవాలి. కాబట్టి భక్తిని శరణాగతి భావాన్ని పెంచడానికి దేవాలయం కేంద్రం కావాలి. ఆదాయం పెంచడానికి, ఆదాయం పెంచడానికి కాదు, ఆధ్యాత్మికత ఆత్మీయత పంచడానికి పెంచడానికి. ఇంతమంది భక్తులు వస్తుందంటే భక్తి ఉంది, భగవంతుడు ఉన్నాడు. లేదు మీరేదో యాడ్నిచ్చి పెంచారా ఈ జనాన్ని, కాదు కదా, నిన్నని ఎవరికి చెప్పలేదు కదా. కాబట్టి తిరుమలైనా కోనసీమ తిరుమలైనా ద్వారకా తిరుమలైనా స్వయం వ్యక్తమైనటువంటి ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం అందరూ పొందడం కోసం స్వామి వెలిసాడు. మనకి ఏదో ఆయన ఆయన దయ ఉండడం వలన ఆ సేవా భాగ్యం దొరికింది. అందుకే కదా మనం ఎప్పుడూ చెప్తాం, కోటికి పడగెత్తిన ధనవంతుడు కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు నీవు సామాన్యుడు. కాబట్టి మీది పెద్ద సేవ, అంటే కొంచెం తెలుగు అయితే పెద్ద పాలేదు మన, అంతే కదండి ఆయన గోపాలుడు మనం పాలేదు. చూసారా ఈ భావన. అందుకే నేను చాలా ఆనందపడ్డాను ఎంతమందికి చెప్పాను మీ గురించి, ఎన్నిసార్లు ఎంతమందికి వీడియో చూపించాను. అంటే ఏంటంటే ఏం లేదు సార్, చాలా మృగ్యం అయిపోయింది. అది ఏదో పదవి అయిపోయి ఈవోను చైర్మన్ పదవి అయిపోయి అలా రకరకాలుగా అదొక అంటే ప్రజల్లో ఒక వ్యతిరేక భావం కలిగేలా తయారు చేశారు. మీరు దాన్ని నిర్మూలిస్తారని ఆ పాజిటివ్నెస్ పెంచుతారని ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఈ కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామి మీకు ఆ శక్తిని భక్తిని యుక్తిని ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదించాలని కోరుకుంటాను. గోవిందా గోవిందా. సత్యనారాజు గారు నేను నిజంగా ఆనందంతో చెప్తున్న మాటలు ఇవి. సరే మీరంత తోపు, మీతో మాకు స్నేహపు. సరే సరే అలా చాలా సంతోషం మీరందరూ. అది కూడా చూడండి మన విశ్వనాథ్ వారు వచ్చారు మొన్నే వాళ్ళ ముఖ్యులు వచ్చారు ఎంత కవర్ చేస్తున్నా వీడియో నన్ను నిన్ను కూడా చేసిన పక్కన నిలబడుకోను. నువ్వు నిన్నటి వాని పక్కన స్వామి కొద్దిగా మీరు ఇలా ఉండండి చాలు నాకు కావాల్సింది. ఆస్థాన మీడియా ప్రతినిధి ఎటు చూడాలి కొంచెం చెప్తే చాలు, నా కళ్ళు ఎటు చూడాలంటే కళ్ళలేదు కదా మన ఇష్టం ఎన్ని చేపలైనా తీసుకోవచ్చు. నిందరూ పాటించానా నీ పేరు లేదు అడిగిన తర్వాత నా ఫోన్లో చెప్పండి కలిపి చేసుకోలేకపోయాను. అది అందుకో అలా తీసేది
స్వయంభూగా అండి స్వామివారి నదిలో దొరికితే పొలం పరిస్థితి శ్రీనగర్ సార్ పెట్టుకుని మనోజ్ సార్ నించో మనోజు శ్రీనగర్ సార్ అంటావా కట్ చేసిరా